హాయ్ వెల్కమ్ టు సొగ చూడతర్మ ఈ రోజు మనం సొగ తర్మాలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసామండి ఈ రోజు మనం మీ షోరూమ్ లో పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ సారీస్ లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకు శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు హలో అండి ఈ రోజు మనం పట్టు ఫ్యాన్సీ సారీస్ చూద్దాము ఫస్ట్ ఏ సారీ చూస్తాము పట్టు పట్టు ఎల్లో అండ్ పింక్ పింక్ మంచి బ్రైట్ కలర్ బ్రైట్ కలర్ పళ్ళు మాత్రం మనకి డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ బ్రైట్ కలర్ తీసుకున్నారు మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి జరిగితే ఒక లేయర్ టైప్ లో ఇచ్చారు ఎడ్ లో చూసినట్లయితే మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుందండి ఇక్కత్ ఇక్కడ మనకి అంటే ఎక్కువ మనకి పళ్ళులో డిజైన్స్ అనేది ఇవ్వరు రెగ్యులర్ ప్యాటర్న్ లాగానే ఉంటుంది కాకపోతే మనకి శారీలో మాత్రం చాలా వేరియేషన్ చూపిస్తారు టోటల్ శారీ అంతా కూడా మనకి మెయిన్ శారీ వచ్చేసరికి బాడీ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్ లెమన్ ఎల్లో షేడ్ అలాగే డార్క్ మ్యాంగో ఎల్లో షేడ్ కాకుండా మీడియం కలర్ కాంబినేషన్ ఉంటుంది అనమాట మిడిల్లో ఇది వచ్చేసి మనకి మొత్తం కూడా పింక్ కలర్ కాంబినేషన్తో టూ కడ్డీ లైన్స్ లాగా వేరియేషన్ చూపించారు ఇక్కడ ఈకత్ టైప్ ఆఫ్ డిజైన్ అనమాట ఒక చిన్న వేరియేషన్ ఈకత్ టైప్ ఆఫ్ డిజైన్ అంటే ఎక్కువ ఏంటంటే మనకి క్రీమ్ కలర్తో కొంచెం జిగ్జాగ్ లాగా లైన్స్ తీసుకుంటారు సారీ మొత్తం మనకి డిజైనింగ్ లో ఎక్కువ అదే టైప్ ఆఫ్ చూపిస్తూ ఉంటారు ఇక్కడ కూడా మనకి క్రీమ్ కలర్ ఆ సేమ్ అదే టైప్ లో ఇచ్చారు షోల్డర్ పార్ట్ చూసినట్లయితే మనకి పింక్ కలర్ కలర్తోనే చిన్న డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ని ఇక్కత్ టైప్ ఆఫ్ డిజైనింగ్ లో మనకి క్రియేట్ చేశారు లోపల క్రీమ్ కలర్ కూడా ఉంటుంది పైన మనకి చిన్న చిన్న బుటీస్ లాగా ఉంటాయి కింద బోర్డర్ చూసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ పింక్ అండ్ ఎల్లో కలర్ అంటే పల్లు కలర్ అలాగే సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో టూ కలర్స్ కాంబినేషన్ కలనేత బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు ఇక్కడ మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు పింక్ కలర్ కాంబినేషన్ పైన దాని పైన అంటే ఎల్లో కలర్ గ్రౌండ్ లో మనకి బంచెస్ స్టైల్లో పింక్ కలర్ అనేది వర్క్ కనిపించే విధంగా టోటల్ మనకి స్కట్ బోర్డర్ లుక్ వచ్చే విధంగా వస్తుంది కానీ కలర్స్ కాంబినేషన్ మంచి బ్రైట్ కలర్స్ అండి ఒక్కొక్క సారీ ఒక్కొక్క వెరైటీ ఉంటుంది పళ్ళు చూసినట్లయితే మనం పింక్ కలర్ ఉంది ఉంది కదా సేమ్ అదే కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ ఇచ్చారు సారీలో కాబట్టి బ్లౌజ్ పింక్ కలర్ ఇచ్చారు ఓకే బోర్డర్స్ కూడా మనకి అంటే సారీలో వచ్చిన బోర్డర్స్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు ఈ సారీ కాస్ట్ ఈ సారీ కాస్ట్ మాల్ గా అయితే 8900 అన్ని 8900 ఇప్పుడు 25% డిస్కౌంట్ అన్నారు 25% డిస్కౌంట్ పోతే 6800 పడుతుందండి ఓకే సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంటుంది అంటే డిస్కౌంట్ ఓన్లీ టెన్ డేస్ మాత్రమే ఉంటుందండి ఆఫర్ అనేది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం నెక్స్ట్ సారీ కంచి లైట్ వెయిట్ అండి పట్టులో కంచి పట్టులో లైట్ వెయిట్ పసిడి పట్టు ఓకే ఈ టూ షేడ్స్ కూడా రేర్ షేడ్స్ అండి మజెంటా పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ ఈ మజెంటా పింక్ కలర్ కాంబినేషన్ పైన మనకి ఫ్లవర్ డిజైన్ ఉంటుంది అంటే ఈ క్రీపర్ పార్ట్ ఇక్కడ లీఫ్ పార్ట్ దాని లోపల బర్డ్ స్టైల్లో మనకి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ పట్టు థ్రెడ్ వర్క్ తో మనకి డిజైన్ ఇచ్చారు టూ సైడ్స్ మనకి బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు వన్ సైడ్ వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ పైన వచ్చింది బోర్డర్ సెకండ్ వైపు సేమ్ డిజైనింగ్ కాకపోతే ఈ మజెంటా పింక్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన ఉంటుంది ఈ మిడిల్ పార్ట్ లో కూడా మనకి టూ ప్యాటర్న్స్ అంటే టూ డిజైన్స్ ఇచ్చారనమాట ఇప్పుడు ఇంతకముందు మన మన మిడిల్ పార్ట్లో సి గ్రీన్ కలర్ కాంబినేషన్ డిజైన్ చూసాము ఇంకొకటి చూసినట్లయితే ఈ లీఫ్ వర్క్లోని సైజెస్లో వేరియేషన్ చూపిస్తూ మనకి ఒక బంచ్ లాగా ఇచ్చారు టోటల్గా ఫుల్ వన్ మీటర్ పళ్ళు గ్రాండ్గా డిజైన్ చేశారు బోర్డర్స్ చూసినట్లయితే పళ్ళులో ఏ కలర్ అయితే తీసుకున్నారో మజన్ పింక్ ఆ కలర్తో చిన్న బోర్డర్ లాగా ఇచ్చి కడ్డీ బోర్డర్ కూడా రెగ్యులర్గా ఉండే టైప్లో కాకుండా కొంచెం బిగ్ సైజ్లో ఇచ్చారు ఇక్కడ ఏదైతే మనం కడ్డీ బోర్డర్ చూస్తున్నామో జరీతో ఇదే బోర్డర్ యాజ్ ఇస్గా సెకండ్ వైపు టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది ఓకే మిడిల్ పార్ట్ అండి బ్లూ కలర్ బ్యాక్ గ్రౌండ్ రాయల్ బ్లూ కి మంచి చిన్న చిన్న డాట్స్ తో మంచి డిజైన్ డ్రాప్ టైప్ లో డిజైన్ ఇచ్చారు బిందువు ఉంటుంది కదా డ్రాప్ లాగా ఆ డ్రాప్ టైప్ లో మనకి డిజైన్ ఇచ్చారన్నమాట టోటల్ సారీ అంతా ఫాల్ ఓవర్ ఇట్లా ఉంటుంది గ్రాండ్ గా ఉంది ఇక్కడ కూడా గ్యాప్స్ అనేది కంటి బోర్డు మంచి కడ్డీ బోర్డర్ ఇస్తారండి పైన సేమ్ బోర్డర్ సేమ్ బోర్డ్ ఈ శారీ కి బ్లౌజ్ ఎలా వచ్చిందండి మస్ంట పింక్ సారీ రాయల్ బ్లూ కాబట్టి ఓకే పాలు కలర్ బ్లౌజ్ ఇచ్చారండి ప్లేన్ ఇచ్చారు ఏదైనా మనం వర్క్ చేయించుకోవచ్చు ఈ సారీ కాస్ట్ ఎంత ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం నెక్స్ట్ సారీ గాంధర్వ పట్టు లైట్ కలర్ లో లైట్ కలర్ లో కలర్ఫుల్ గా చిన్న చిన్న బర్డ్స్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది సారీలో ఇక్కడ వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు బాడీ పార్ట్ అంతా దీనికి అంటే ఫుల్ కాంట్రాస్ట్ గా ఉండే విధంగా గ్రీన్ షేడ్ లోనే కొంచెం హెవీ గ్రీన్ కాకుండా లైట్ కలర్ కాంబినేషన్ గ్రీన్ తీసుకున్నారు మిడిల్ పార్ట్ మొత్తం కూడా జరీతో బాగా హైలైట్ చేశారు జిగ్జాగ్ లైన్ ఇచ్చారు అలాగే వన్ సైడ్ బోర్డర్ చూసినట్లయితే జిగ్జాగ్ లైన్ టైప్ లోనే కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ తీసుకున్నారు తర్వాత ఇక్కడ మనకి ఒక కలిసం మోడల్ లో ఒక డిజైన్ ఇచ్చేసి లోపల మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో ఫోర్ పెటల్స్ తో ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు ఈ బోర్డర్ అనేది సెకండ్ వైప్ కూడా రిపీట్ చేశారు చోటల్ సారీ ఓపెన్ చేసేటప్పుడు ఆఫ్ వైట్ అండి మిల్కీ వై మిల్కీ వైట్ ఓకే బోర్డర్ లో వేరియేషన్ ఉంది బోర్డర్ లో పైన బోర్డర్ చూసినట్లయితే క్రీమ్ కలర్ కాంబినేషన్ బ్యాక్ గ్రౌండ్ ఉంది కదండి గోల్డ్ కలర్ తో మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చినా కూడా మనకి సెల్ఫ్ కలర్ లాగా కనిపిస్తుంది కానీ ఇక్కడ మాత్రం మనకి చాలా వేరియేషన్ ఉంది మొత్తం లైట్ కలర్ కాంబినేషన్ కి ఆ చిన్న చిన్న క్యూట్ గా ఉన్నటువంటి బర్డ్స్ అనేది కలర్ఫుల్ గా థ్రెడ్ వర్క్ తో ఇచ్చారు కదా అది మనకి బాగా హైలైట్ అవుతుంది ఇక్కడ ఆల్టర్నేట్ లైన్స్ తీసుకున్నారండి ఒక లైన్ అంటే మొత్తం కూడా ఇది మనకి బర్డ్ టైప్ లోనే ఉంది అవుటర్ లైన్ అంతా కూడా మనకి జరీ ఇచ్చి లోపల వచ్చేసరికి పింక్ కలర్ తీసుకున్నారు ఇంకొకటి సేమ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది ఇంకొక బర్డ్ చూసినట్లయితే లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటే త్రీ కలర్స్ వేరియేషన్ బెల్ట్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు టోటల్ శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది లైట్ కలర్ కాంబినేషన్ పైన దీనికి ఈ బోర్డర్ మెయిన్ అండి పల్లు కలర్ లోనే లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుని దానిపైన గోల్డ్ కలర్ తో బాగా హైలైట్ అయ్యే విధంగా టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఒకటి కడ్డీ బోర్డర్ ఒకటి అంటే టూ వేరియేషన్స్ డబుల్ బార్డర్ ఇచ్చారు మంచి గ్రీన్ కలర్ లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ సారీస్ చాలా బాగుంటాయి అండి ప్లస్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అనమాట అంటే సైలెంట్ డిజైనింగ్ కనిపిస్తుంది దీంట్లో ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ వచ్చిందో చూద్దాం పళ్ళు అనేది గ్రీన్ కలర్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా టోటల్ గా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ ఇచ్చారు పైన కింద బోర్డర్స్ చూసినట్లయితే టూ సైడ్స్ ఇక్కడ ఏదైతే కడ్డీ బోర్డర్ చూస్తున్నామో మనం సేమ్ ఇదే బోర్డర్ ని కంటిన్యూ చేశారు దీనిపైన క్రీమ్ కలర్ స్టోన్ వర్క్ చేయించుకోవచ్చు ఈ సారీ కాస్ట్ వచ్చి ఎయిట్ సిక్స్ హండ్రెడ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి గాంధర్వ పట్టు ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్ ఉంది చాలా లైట్ వెయిట్ ఉంది లైట్ కలర్స్ కాంబినేషన్లో లో నెంబర్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి విఘ్నేశ్వర సిల్క్స్లో నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం ట్రెడిషనల్ కలర్ చెర్రీ రెడ్ చెర్రీరే శారీ మెయిన్ కలర్ అలాగే పళ్ళు బ్యాక్గ్రౌండ్ మొత్తం అంటే టోటల్ శారీ అంతా కూడా ఒకటే కలర్ కాంబినేషన్ ఒకటే కలర్ కాంబినేషన్తో డిజైనింగ్ వచ్చింది అంటే వేరే కలర్ థ్రెడ్స్ అయితే గాడిగా అయిపోతాయి కాబట్టి గోల్డ్ కలర్ గోల్డ్ కలర్తోనే మనకి టోటల్ శారీ అంతా కూడా మనకి డిజైనింగ్లో కంటిన్యూ చేశారు ఇక్కడ చూసినట్లయితే కొంచెం సన్నటి టైప్ ఆఫ్ డిజైన్ అండి ఇక్కడ సన్నటి మ్యాంగో డిజైన్ ఇచ్చారు దాని చుట్టూ అంతా క్రీపర్ పార్ట్ చూసినట్లయితే కట్ స్టైల్ స్టైల్లో ఉంటుంది బ్యాక్గ్రౌండ్ జరీ ఇచ్చేసి ఈ చిన్న చిన్న క్రీపర్ పార్ట్ అంతా కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో బ్యాక్గ్రౌండ్ కనిపించే విధంగా విధంగా ఉంటుంది మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఎడ్జ్ లో చూసినట్లయితే మనకి ఒక చిన్న సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ ని టూ సైడ్స్ ఎడ్జ్ లో ఇచ్చి మధ్యలో అంతా కూడా కడ్డీ బోర్డర్ స్టైలే కానీ సన్నటి డాట్ లాగా కనిపించే విధంగా ఇచ్చారు పైన బోర్డర్ చూసినట్లయితే మనకి డిజైనర్ బోర్డర్ యాడ్ చేస్తారండి కాంట్రాస్ట్ బోర్డర్ కాకుండా పళ్ళు మనకి సెల్ఫ్ ఉంటుంది సేమ్ కలర్ కాంబినేషన్ బాడీ పార్ట్ అలాగే బోర్డర్ కూడా బ్యాక్గ్రౌండ్ సేమ్ ఇచ్చేసి కొంచెం ఆరెంజ్ షేడ్ అనేది మిక్స్ అయ్యే విధంగా తీసుకొని ఒక డాలియా టైప్ ఆఫ్ ఫ్లవర్ డిజైనింగ్ని మొత్తం టోటల్ టూ సైడ్స్ కూడా ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు ఈ కి మెయిన్ మిడిల్ పార్ట్ అండి ఈ పార్ట్ మొత్తం కూడా మనం గోల్డ్ ఎంత తక్కువ పెడితే అంత హైలైట్ అయ్యే విధంగా ఉంటుందన్నమాట శారీ అంతా కూడా ఈ క్రీపర్ పార్ట్ అంతా కూడా కొంచెం లైట్ ఫినిషింగ్ ఉంటుంది జరీ ఫినిషింగ్ ఈ ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఈ ఫ్లవర్ ఫ్లవర్ డిజైన్ అంతా కూడా బాగా హైలైట్ అయ్యే విధంగా కొంచెం హెవీ లుక్ జరీ యూస్ చేశారు శారీ మొత్తం కూడా ఇక్కడ ఎంత గ్రాండ్ గా అయితే కనిపిస్తుందో సారీ ఎండ్ వరకు కూడా ఇదే టైప్ ఆఫ్ లుక్ ఉంటుంది మరి ఇంత గ్రాండ్ గా ఉన్న శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం ప్లెయిన్ ఇచ్చారు బోర్డర్ కూడా సారీలో ఎలా అయితే ఇచ్చారో టూ సైడ్స్ కూడా డిజైనర్ బోర్డర్ అదే బోర్డర్ మనకి బ్లౌజ్ పార్ట్ లో కంటిన్యూ చేశారు ఇట్లా ఈ బ్రైడల్ వేర్ కలెక్షన్స్ లో కూడా మనం 25% అలా డిస్కౌంట్ ఇస్తున్నాం బ్రైడల్ కలెక్షన్ 25 ఎప్పటి వరకు అండి ఇది 15 డేస్ వరకు ఓకే ఈ బ్రైడల్ కలెక్షన్ అంటే హెవీ డిజైన్ ఉన్నటువంటి సారీస్ పైన అలాగే ఇక్కత్ పట్టు పైన కూడా మనకి 25% డిస్కౌంట్ ఇస్తున్నారు ఓకే ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది ఈ సారీ కాస్ట్ వచ్చే ఆఫ్టర్ డిస్కౌంట్ 7800 పడుతుంది డిస్కౌంట్ తీసేసిన తర్వాత 7800 రూపాయస్ కి ఈ కలర్ఫుల్ అండ్ బ్రైడల్ కలెక్షన్ సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ సారీ కొల్లం పట్టు బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ కొల్లం పట్టు కొల్లం ఈ శారీకి పళ్ళు చూద్దాము పళ్ళు చూసినట్లయితే కనుక మొత్తం శారీ మెయిన్ కలర్ అలాగే పళ్ళు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒకటే కలర్ కాంబినేషన్ ఉంటుంది కాకపోతే పళ్ళు అనేది మనకి సేమ్ కలర్ కాకుండా కాంట్రాస్ట్ కలర్ కనిపించే విధంగా ఇక్కడ లుక్ తీసుకొచ్చారు అంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్రిక్ కలర్ కాంబినేషన్తో ఒక లేయర్ టైప్లో డిజైన్ చేసి ఈ లీఫ్ వర్క్ అంతా కూడా ఒక క్రీపర్ స్టైల్లో సారీ మెయిన్ కలర్ అలాగే పళ్ళు మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కనిపించే విధంగా కర్ట్ వర్క్ స్టైల్లో తీసుకున్నారు ప్లస్ బోర్డర్ కూడా మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది వేరియన్ చూపిస్తూ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి కొంచెం టెంపుల్ టైప్ ఆఫ్ బోర్డర్ వేరియేషన్ చూపించారు పలు ఎక్కడ కూడా మనకి జరీ అనేది యూజ్ చేయకుండా ఓన్లీ థ్రెడ్ వర్క్ మీనా వర్క్ స్టైల్లో చక్కగా థ్రెడ్ వర్క్ తో మంచి డిజైన్ ఇచ్చారనమాట బోర్డర్స్ చూసినట్లయితే మనకి త్రీ టు ఫోర్ కలర్స్ వేరియేషన్ ఇక్కడ వచ్చేసరికి బ్లూ కలర్ తర్వాత బ్రిక్ కలర్ తర్వాత గోల్డ్ అండ్ పింక్ కలర్ అంటే ఫోర్ కలర్స్ వేరియేషన్తో మనకి డిజైనర్ బోర్డర్ ఇచ్చారు ఈ బోర్డర్ టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది మధ్యలో మనం ఈ ఫ్లవర్ డిజైన్ చూసినట్లయితే రోజ్ బర్డ్స్ ని తీసుకున్నారు అది కూడా మరీ స్మాల్ సైజ్ కాకుండా బిగ్ సైజ్లో ఇచ్చారనమాట ఒక బర్డ్ మొత్తం కూడా గోల్డ్ కలర్ లోపల మీనా స్టైల్ స్టైల్లో మనకి బ్లూ కలర్ యూజ్ చేశారు ఇంకొక బర్డ్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ కనిపిస్తుంది మొత్తం టోటల్ బ్లూ అండ్ వైక్ పింక్ ఇస్తారండి మీన ఓకే పింక్ కలర్ ఇలా మరి ఈ కలర్ సారీకి ఈ కలర్ బ్లౌజ్ ఇచ్చారు చూద్దాము రన్నింగ్ బ్లౌజ్ బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ మనం గ్రీన్ తో గాని బ్రిక్ కలర్ లో గాని మనం ఏదైనా పింక్ తో గాని వర్క్ చేయొచ్చు మంచి థ్రెడ్ వర్క్ చేయొచ్చు ప్లేన్ ఇచ్చారండి మిడిల్ పార్ట్ బర్డ్స్ మిస్ చేసి అలాగే మనకి టు సైడ్స్ కూడా కలర్ఫుల్ గా ఉండే విధంగా ఫోర్ కలర్స్ కాంబినేషన్ తో బోర్డర్ ఇచ్చారు ఇదే సేమ్ టు సైడ్స్ ఈ సారీ కాస్ట్ సారీ కాస్ట్ వచ్చి మన దగ్గర 2850 పడతదండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి ఈ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం ఇది కోరాపట్టు అండి కోరా పట్టు కొత్తగా చాలా లైట్ ఉంది డిజైనర్ సారీ అండి చాలా సాఫ్ట్ సాఫ్ట్ మెటీరియల్ మెటీరియల్ పళ్ళు చూసినట్లయితే ఒక బోర్డర్ స్టైల్ లుక్ తీసుకొచ్చారు అంటే ఆల్టర్నేట్ లైన్స్ లాగా గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కనిపించే విధంగా ఉంటుంది ఒక చిన్న బోర్డర్ లాగా ఇచ్చారన్నమాట పల్లులో మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో కడి బోర్డర్స్ సింపుల్ గా చూడగానే అట్రాక్టివ్ గా ఉండే విధంగా ఇచ్చారు ఇక్కడంతా కూడా తర్వాత అంతా కూడా మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ లోనే మనకి మొత్తం ప్లేన్ ఉంటుందండి షోల్డర్ పార్ట్ మొత్తం ఈ శారీకి మెయిన్ చెప్పుకోవాల్సింది మనకి కింద బోర్డర్ హాఫ్ పార్ట్ మొత్తం టిష్యూ బ్యాక్ గ్రౌండ్ తో ఇచ్చారనమాట దానిపైన మంచి బ్రైట్ గా పెద్ద పెద్ద ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు బిగ్ సైజ్ లో ఉంది ఫ్లవర్ డిజైన్ అంతా కూడా హాఫ్ పార్ట్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా గోల్డ్ కలర్ అలాగే పిస్తా గ్రీన్ ఆఫ్ తీసుకొని ఇచ్చారు ప్లస్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ తో క్రీపర్ వర్క్ ఎన్ వర్క్ ఉంటుందండి సారీ ఎండింగ్ కూడా మనకి ఈ డిజైనర్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది దీంట్లో కలర్ చాయిస్ కలర్స్ చాలా బాగున్నాయి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారు చూద్దాం మొత్తం కూడా లైక్ పారా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చి లైన్స్ వేరియేషన్ తో మనకి టూ సైడ్స్ బోర్డర్ ఇచ్చారు దీని మీద ఏదైనా గోల్డ్ కలర్ తో ప్యాచెస్ ని టూ సైడ్స్ హ్యాండ్స్ కి డిజైన్ చేసుకుంటే సరిపోతుంది సింపుల్ గా ఉంటుంది చూడగానే మంచి బ్రైట్ లుక్ వస్తుంది ఈ సారీ కాస్ట్ ఈ సారీ కాస్ట్ వచ్చి ప్యూర్ మెటీరియల్ కదా హండ్రెడ్ పడుతుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఈ కలర్ఫుల్ శారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం ఇది కోరా జార్జెట్ అండి కోరా జార్జెట్ అంటే ఫాలింగ్ మెటీరియల్ ఫాలింగ్ ఓకే బాగుంటుంది చూడడానికి లుక్ వైస్ గా మాత్రం స్టిఫ్ లుక్ కనిపిస్తుంది కానీ ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ ఉందండి కోరా జార్జెట్ మెటీరియల్ పల్లు పార్ట్ చూసినట్లయితే గనుక ఒక పావ్ మీటర్ పల్లుని డిజైనింగ్ లో వేరియేషన్ చూపించారు చుట్టూ కూడా మనకి కొంచెం ప్రింటెడ్ స్టైల్ లో తీసుకున్నారండి క్రీమ్ కలర్ ప్రింట్ పైన గోల్డ్ కలర్ తో మనకి మంచి షైనింగ్ లాగా అంటే పల్లు అనేది సపరేట్ గా తెలిసే విధంగా మనకి బోర్డర్స్ అనేది ఇచ్చారు ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇవే బోర్డర్ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా కంటిన్యూ చేశారు ప్లస్ మిడిల్ పార్ట్లో అంతా కూడా సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ కొన్ని సర్కిల్స్ వచ్చేసి మధ్యలో ఎమ్టీ లాగా ఇచ్చారు ఇంకో కొన్ని సర్కిల్స్కి వచ్చేసి ఫిల్లింగ్ ఇచ్చారు మనకి చిన్నగా ఇచ్చినా కూడా పళ్ళు అనేది డిజైనింగ్లో వేరియేషన్ చూపించేసరికి గ్రాండ్గా కనిపిస్తుంది మెయిన్ సారీ చూద్దాము ఇక్కడ వచ్చేసరికి జూట్ మిక్స్ అండి క్రీమ్ కలర్ అండ్ పింక్ కలర్ ఓకే జూట్ మిక్స్ ఉందండి బోర్డర్ తర్వాత ఇంతకు ముందు మనం పల్లులో ఏదైతే డిజైనర్ బోర్డర్ గోల్డ్ కలర్ ప్రింటెడ్ తో చూసామో అదే బోర్డర్ ని కంటిన్యూ చేశారు సెకండ్ వైపు కూడా ఇదే బోర్డర్స్ రిపీట్ చేశారు కాకపోతే ఈ టూ బోర్డర్స్ కి మిడిల్ పార్ట్ లో ఇంకొక డిజైన్ కూడా ఉంటుంది ఇది మనకి షేడెడ్ లో ఇచ్చారు ఆనండి లైట్ బేబీ పింక్ కింద కొంచెం కొడి కొంచెం డార్క్ కొంచెం కొంచెం డార్క్ మొత్తం కూడా జూట్ బుటాస్ ఇచ్చారు థ్రెడ్ మొత్తం జూట్ అండి ప్రింట్ కాదు ఎండ్ వరకు ఇదే డిజైన్ వరకు మొత్తం ఇలాగే ఉంటుంది బోర్డర్ చూద్దాం ఇంతకు ముందు చెప్పాను కదా పైన బోర్డర్ లో మనకి ఈ టూ సేమ్ బోర్డర్స్ కంటిన్యూ చేస్తూనే మిడిల్ పార్ట్ లో వేరే డిజైన్ కూడా ఇచ్చారని ఇక్కడ కూడా మనకి అక్కడక్కడ డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఏదైతే ఉందో ఈ డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్లో మనకి మళ్ళీ గోల్డ్ కలర్తో ప్రింట్ ఇచ్చారనమాట అంటే మంచి షైనింగ్ లుక్ రావడం కోసం సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది షేడెడ్ కలర్స్ కాంబినేషన్తో ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం మొత్తం కూడా మనకి జూట్ మిక్స్తో ఇచ్చారు పింక్ కలర్ పైన క్రీమ్ కలర్ కాంబినేషన్ తో చక్కగా మ్యాంగో టైప్ ఆఫ్ డిజైన్ ని అది కూడా షార్ట్ సైజ్ లో కాకుండా కొంచెం లెంతీగా ఉండే విధంగా మ్యాంగో డిజైన్ అంటే చూడగానే మనకి కట్వర్క్ స్టైల్ లో కనిపిస్తుంది కదండి సారీస్ లో చూస్తూ ఉంటాం పట్టు సారీస్ లో సేమ్ అదే టైప్ ఓకే ఈ సారీ కాస్ట్ ఎంత రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో నంబర్ ఆఫ్ సారీస్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం కోటా అండి కోటా ఆరెంజ్ కలర్ కోటా ఆరెంజ్ కలర్ డిజైనర్ అండి ఇప్పుడు కోటాస్ లో కూడా మంచి మంచి డిజైనర్స్ వస్తున్నాయి అండి కోటా ఫ్యాబ్రిక్ లో పట్టు సారీస్ లో ఇలాంటి డిజైన్స్ అయితే ఉంటాయో దానికి ఏ మాత్రం తీసుకోకుండా మనకి ఈ కోటాస్ ఫ్యాబ్రిక్ లో కూడా వచ్చాయి ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దామండి ఆరెంజ్ కలర్ సారీకి ఇక్కడ వచ్చేసరికి మనకి గ్రే కలర్ కాంబినేషన్ అంటే లైట్ గ్రే కలర్ కాంబినేషన్ తో మనకి కొంచెం సిల్వర్ మిక్స్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు బ్యాక్ గ్రౌండ్ లో దాని పైన కూడా మనకి స్మాల్ టైప్ లో చిన్న చిన్న బర్డ్స్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా కంటిన్యూ చేశారు కింద చూసినట్లయితే బ్లాక్ కలర్ కాంబినేషన్ తో చిన్న గోట్ వర్క్ కూడా ఇచ్చారు అంటే ఆరెంజ్ కలర్ కాంబినేషన్కి స్లేట్ కలర్ కాంబినేషన్తో మనకి బోర్డర్స్ ఇచ్చారనమాట ఈ సారీకి మొత్తం కూడా పైన అంతా కూడా ప్లెయినే ఉంటుందండి కింద స్కట్ బోర్డర్ ఏదైతే చూస్తున్నామో మనం ఈ బోర్డర్ అనేది మెయిన్ అనమాట మిడిల్ పార్ట్లో గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని అది కూడా మనకి డోరియా టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు అంతా కూడా మనకి మ్యాటీ స్టిచ్ మ్యాటీ వర్క్ చేశారు అది కూడా ఆరెంజ్లోనే లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ గ్రేలోనే గ్రే కలర్కి అవుట్లైన్ అంతా కూడా బ్లాక్ కలర్ వచ్చే విధంగా ఎండ్ వర్క్ కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ థ్రెడ్ వర్క్ ఉంటుంది మళ్ళీ టూ సైడ్స్ లో అంటే ఈ బోర్డర్ అనేది సపరేట్గా వేరియేషన్ తెలియడం కోసం మనకి ప్రింట్ కూడా ఇచ్చారు టూ సైడ్స్ ఈ సారీ అంటే దీంట్లో మనకి డిజైన్స్ ఉంటాయి చాలా మంచి డిజైన్స్ వచ్చినాయి కోటా డిజైన్స్ ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి కలర్స్ చాయిస్ కలర్ చాయిస్ ఉంది కలర్ చాయిస్ ఉంది ప్లస్ మనకి డిజైనింగ్ లో కూడా చాయిస్ ఉంది ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ కూడా చాలా బాగుస్తుందండి బోర్డర్ లో మనకి చిన్న చిన్న బర్డ్స్ టైప్ ఆఫ్ స్మాల్ టైప్ లో డిజైన్ ఏదైతే ఇచ్చారో సేమ్ ఫ్యాబ్రిక్ మెటీరియల్ కూడా రా సిల్క్ అండి రా సిల్క్ ఫ్యాబ్రిక్ ఓకే కింద బోర్డర్ మాత్రం ఆల్రెడీ మనకి సేమ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు కాబట్టి ప్లెయిన్ అంటే బ్లాక్ కలర్ ఉన్నటువంటి చిన్న బోర్డర్ అనేది యాడ్ చేశారు ఈ సారీ కాస్ట్ కాస్ట్ ఓన్లీ ఈ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది దీంట్లో మనకి డిజైనింగ్ లో చాయిస్ ఉంది అలాగే కలర్స్ లో కూడా వేరియేషన్ ఉంది నెక్స్ట్ సారీ జూట్ సిల్క్ అండి ఇది కూడా స్లేట్ కలర్ అండ్ గ్రే కలర్ గ్రే కలర్ ఓకే సారీ సారీ మంచి అసలు పళ్ళు మాత్రం చాలా గ్రాండ్ గా ఇచ్చారు రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు అనమాట మనకి ఎప్పుడు కూడా ఒక క్రీపర్ ఇచ్చారంటే కంపల్సరీ లీవ్స్ ఇస్తారు దానికి ఫ్లవర్స్ ఇస్తారు ఇక్కడ అలా కాకుండా ఒక స్టెమ్ టైప్ లో తీసుకుని దానిపైనంతా కూడా మనకి కలర్ఫుల్ గా బర్డ్స్ ని డిజైన్ చేశారు ఆ ఒక్కొక్క బర్డ్ లో కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్ సిల్క్ థ్రెడ్ యూజ్ చేశారు బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా గ్రే కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఉంటుంది కొంచెం జోట్ మిక్స్ లో రైని లుక్ ఉండే విధంగా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు ఇదంతా కూడా ప్రింటెడ్ అండి సారీ ఓపెన్ చేస్తాము కానీ పళ్ళు మాత్రం చాలా బాగుంది మెయిన్ పళ్ళునే అండి ఈ సారీలో అంటే స్టెప్స్ పెట్టకూడదు హ్యాంగ్ చేసేసుకున్నట్లయితే కనుక డిజైన్ అంతా కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ట్రయాంగిల్ లాగా మనకి చిన్న చిన్న ప్రింటెడ్ టైప్లో డిజైన్ ఇచ్చారు అక్కడక్కడ వేరియేషన్ కోసం టోటల్గా గ్రే కలర్ కాకుండా బ్లాక్ కలర్ కూడా యూజ్ చేశారనమాట బోర్డర్స్ చూసినట్లయితే టూ కలర్స్ వేరియేషన్తో ఇక్కడ మనకి బోర్డర్ ఇచ్చారు ఒకటి వచ్చేసరికి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ రెడ్ పైన సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ లైన్స్ ఉంటుంది ఇంకొకటి వచ్చేసరికి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన కాటన్ థ్రెడ్ వర్క్ కాటన్ థ్రెడ్ తో ఎంబోజ్ లుక్ క్రీమ్ కలర్ ఇది ఇప్పుడు మనం ఏ బోర్డర్ అయితే చూస్తున్నామో ఈ కలర్ బోర్డర్ అనేది మనకి సారీకి త్రీ సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు ఈ సారీకి మెయిన్ మనకి ఈ పళ్ళు అండి మొత్తం అక్కడ చూసినట్లయితే శారీ బాడీ పార్ట్ అంతా కూడా మనకి టోటల్ ప్రింట్ ఉంటుంది ఇక్కడ టోటల్గా థ్రెడ్ వర్క్ ఇచ్చారు త్రీ బంచెస్ బిగ్ సైజ్లోనే వచ్చింది దీనికి రెడ్ బ్లౌజ్ రెడ్ కలర్ అంటే బోర్డర్ లో మనకి రెడ్ కలర్ అనేది తీసుకున్నారు కాబట్టి అదే కలర్ కాంబినేషన్ తోనే రా సిల్క్ లోనే పట్టు లుక్ ఉన్నటువంటి అంటే షైనింగ్ ఉందండి పట్టు మెటీరియల్ ఎలా అయితే మనకి షైనింగ్ ఉంటుందో సేమ్ అదే టైప్ లో ఉంటుంది బోర్డర్ మాత్రం శారీలో ఉన్నటువంటి బోర్డర్ నే ఇట్ ఈజ్ గా మనకి అంటే బ్లౌజ్ పార్ట్ లో కూడా కంటిన్యూ చేశారు ఈసారి కాస్ట్ ఈసారి కాస్ట్ వచ్చి 2600 పడుతుందండి e only 2600 rupees కి ఈ డిజైనర్ సారీ अवेलेबल ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం డిజైనర్ అండి డిజైనర్ సారీ సారీ కొత్త వెరైటీ అండి అవునండి ప్రింటెడ్ ఓకే షోల్డర్ మాత్రం ప్రింటెడ్ ఉంటుంది అంటే లంగా ఓని లంగా ఓని లంగా ఓని మోడల్ కలంకారీ ప్రింట్ స్టైల్ లో ఇస్తారు వావ్ అది కూడా మల్టీ కలర్ కాంబినేషన్ లో బంచెస్ స్టైల్ లో ఇచ్చారు ఆల్మోస్ట్ అన్ని టైప్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా మనకి ఒకటే బ్లో ఓకే డిజిటల్ ప్రింట్స్ ఓకే బోర్డర్ చూద్దామండి ఎల్లో అంటే లెమన్ ఎల్లో షేడ్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు సారీ మనకి షోల్డర్ పార్ట్ దీనికి తగ్గట్టుగానే మనకి మధ్యలో సీక్వెన్స్ వర్క్ ఒకటి యాడ్ చేశారు షిమ్మర్ బోర్డర్ అలాగే కింద చూసినట్లయితే క్రీమ్ కలర్ పైన అంటే కొంచెం హెవీగా కనిపించే పిఠాయి వర్క్తో మనకి ఒక సింపుల్గా ఒక డిజైన్ ఒకటి ఇచ్చారు ఈ బోర్డర్ అనేది ఈ సారీకి త్రీ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది షోల్డర్ పార్ట్ మాత్రం మల్టీ కలర్ కాంబినేషన్ లో డిజిటల్ ప్రింట్ తో మంచి కలర్ఫుల్ గా ఉండే విధంగా ఇచ్చారు ఇది లంగానీ స్టైల్ కాబట్టి కుచిల్ల పార్ట్లు ఎలా ఉందో చూద్దాం పైన మొత్తం కూడా మనకి నెటెడ్ మెటీరియల్ ఉంటుంది కింద బోర్డర్ చూసినట్లయితే అంటే ఆల్మోస్ట్ స్కట్ బోర్డర్ లాగా హాఫ్ పార్ట్ అంతా కూడా సేమ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్కి ప్రతి ఒక్క లీఫ్లో కూడా మనకి సీక్వెన్స్ వర్క్ యాడ్ చేసి మంచి షైనింగ్ అండ్ స్టైలిష్గా ఉండే విధంగా ఇచ్చారు పార్ట్ తర్వాత టూ అండ్ హాఫ్ మీటర్స్ మొత్తం కూడా ఇదే కంటిన్యూ అవుతుంది దీనికి బ్లౌజ్ అండి బ్లౌజ్ బాగుంటుందంటే షిమ్మర్ బ్లౌజ్ షిమ్మర్ బ్లౌజ్ మనకి పల్లు కాంట్రాస్ట్ ఉంది కాబట్టి ఓకే బ్లౌజ్ కూడా సారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు ఈ కలర్ఫుల్ సారీ కాస్ట్ ఎంత ఇట్లా కలర్స్ కూడా ఉంటాయండి కలర్ చాయిస్ ఉంది పల్లు చేంజ్ అవుతూ ఉంటుంది ఓకే కుచులకు ఆఫ్ అయితే ఉంటుంది ఓకే ఈ పల్లు కలర్స్ చేంజ్ అయ్యి చాలా మంచి అంటే లెమన్ ఎల్లో బదులు వేరే లెమన్ ఇంకా వేరే వేరే కాంబినేషన్స్ చాలా మంచి కాంబినేషన్ అంటే మిడిల్ లో కుచుల పార్ట్ మాత్రం సేమ్ కలరే ఉంటుంది ఇక్కడ మనకి లెమన్ షేడ్ లో మాత్రమే కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి ఈ సారీ కాస్ట్ సారీ కాస్ట్ వచ్చి త్రీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఈ డిజైనర్ సారీ కాస్ట్ వచ్చేసి త్రీ రూపాయస్ ఫిఫ్టీ రూపీస్ కి అవైలబుల్ ఉంది ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి గ్రీన్ యాపిల్ కలర్ కాంబినేషన్ లోనే బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్ అండి మొత్తం కూడా బ్రాసో టైప్ ఆఫ్ వర్క్ షిమ్మర్ షిమ్మర్ బ్రాసో మంచి షైనింగ్ ఉంది గోల్డ్ కలర్ తోనే దాంతో పాటు మనకి సెల్ఫ్ డిజైనింగ్ లో ఒక స్క్వీ టైప్ ఆఫ్ డిజైన్ కూడా కనిపిస్తుంది బోర్డర్ చూసినట్లయితే మనకి మిర్రర్ వర్క్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు పైన వచ్చేసరికి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటే గ్రీన్ యాపిల్ కలర్ కాంబినేషన్ తో రెండు గోట్ వర్క్ లైన్స్ కూడా తీసుకున్నారు మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే రిబ్బన్ వర్క్ పిఠాయి వర్క్ తో మనకి ఒక బోర్డర్ కూడా ఉంటుంది కానీ ఈ బోర్డర్ కూడా స్టైలిష్ గా ఉంది ప్లస్ సైలెంట్ లుక్ మనకి సారీ కి తగ్గట్టుగా డిజైన్ చేశారండి రీసెంట్ లుక్ కనిపిస్తుంది సారీలో ప్లస్ మంచి బ్రైట్ ఉంది వర్క్ అలా ఉంటుంది ఓకే ఇక్కడ కూడా మనకి పిస్తా గ్రీన్ కలర్ అనేది యాడ్ చేస్తూ మిడిల్ డిజైన్ చేశారు నెటెడ్ ఫ్యాబ్రిక్ ప్యూర్ నెట్ ఓకే ప్యూర్ నెట్ మ్యాట్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన కాటన్ థ్రెడ్ వర్క్ యూస్ చేశారండి మొత్తం కూడా ఎంబోజ్ లుక్ ఉంటుంది కాటన్ థ్రెడ్ వర్క్ అనేది క్రీమ్ కలర్ ఇచ్చారు కిందంతా కూడా మనకి మ్యాంగో డిజైన్ అనేది ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చారు అక్కడ కూడా మనకి శారీలో షోల్డర్ పార్ట్ కలర్ ఏదైతే ఉందో హురిగినా పిల్క్ కలర్ ఆ కలర్ టచ్ చేస్తూ మనకి హెవీగా కనిపించే విధంగా ఉందన్నమాట టోటల్గా మనకి ఫ్యాన్సీ లుక్ ఉన్నటువంటి బ్యూటిఫుల్ లుక్ ఉన్నటువంటి శారీ అండి మంచి కలర్ కాంబినేషన్ కూడా దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం గోల్డ్ కలర్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ మనం దేని యూస్ ప్లస్ సేమ్ సారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ఉంటుంది షోల్డర్ పార్ట్ లో మనకి గ్రీన్ యాపిల్ కాబట్టి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఉండే విధంగా వచ్చింది ఈ సారీ కాస్ట్ ఎంత త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్కి ఈ డిజైనర్ కలర్ఫుల్ కలెక్షన్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం కోటా పట్టు అండి కోటా పట్టు స్కట్ బోర్డర్ బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బాగుంటదండి ఇట్లా డిజైన్ కోటా పట్ లో చూపిస్తున్నాము ఇది వచ్చేసరికి గోల్డ్ కలర్ బోర్డర్ మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చారు త్రీ సైడ్స్ కూడా కామన్ గా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది మిడిల్ పార్ట్ చూసినట్లయితే మొత్తం కూడా డోరియా బ్యాక్గ్రౌండ్ పైన స్క్వేర్ టైప్ ఆఫ్ డిజైనింగ్ తో మనకి మొత్తం కూడా బాక్సెస్ టైప్ లో ఇచ్చి మధ్యలో మళ్ళీ ఒక గోల్డ్ కలర్ బాక్స్ ఇస్తారు పైన షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అండి ఇదంతా కూడా మనకి చిందేరి ఫ్యాబ్రిక్ యూస్ చేసి దానిపైన సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ కాంబినేషన్తో బిగ్ సైజ్ లో మనకి బిగ్ ఇచ్చారు ఇక్కడ బ్లూ కలర్ పైన గోల్డ్ కలర్ కూడా యాడ్ చేశారు కదా ఈ కలర్ కాంబినేషన్ తో మనకి క్రీపర్ పార్ట్ లోపల వింగ్స్ లో మనకి లీఫ్ టైప్ లో ఉంటుంది ఈ డిజైనర్ బోర్డర్ అనేది సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ చేశారు మరి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం ఈ సారీకి బ్లౌజ్ ప్లెయిన్ అండి చెందిన ఫ్యాబ్రిక్ ఓకే ఫ్యాబ్రిక్ చేంజ్ చేశారండి మనకి బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ ఏదైతే తీసుకున్నారో అదే సేమ్ ఫ్యాబ్రిక్ కాకపోతే కలర్ అనేది చేంజ్ చేస్తారు సారీ మెయిన్ కలర్ ఇచ్చారు ప్లస్ బోర్డర్ కూడా సారీలో ఉన్నటువంటి ఈ సారీ కాస్ట్ ఎంత ఈ సారీ కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కి అవైలబుల్ ఉంది ఓకే రాజేంద్ర గారు విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించారు థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదండి విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి ఇది వాళ్ళ సొగష్యుడు ధర్మ తిరిగి రేపు లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే